తుంగతుర్తి మహాకూటమి అభ్యర్థి అద్దంకి దయాకర్ గెలుపు కోసం మాదిక సంఘాలు కూడా కలిసి పనిచేస్తాయని మాదిక విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శి బోడ సునీల్ కుమార్ తెలిపారు. అద్దంకి దయాకర్ అన్న గారిని మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి మద్దతు ఇస్తూ, అదేవిధంగా వివిధ విద్యా సంఘాల నుంచి మద్దతు తెలుపుతూ ప్రచారంలో భాగంగా ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మాదికలను కానీ సంపన్న వర్గాలను అణచివేయాలనే కుట్రతోనే కేసీఆర్ మళ్లీ ఓట్ల పేరుతోనే ప్రజల్లోకి వస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ సమాజ్ చేయడానికి కోసం సంపన్న వర్గాలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము మాదిక స్టూడెంట్ ఫెడరేషన్ నుంచి పిలుపునిస్తూ, అదేవిధంగా అద్దంకి దయాకర్ అన్న గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం రేపటి నుంచి ఈ రోజు నుంచి గ్రామ గ్రామాన పర్యటన చేస్తున్నాం. ఆ రోజు శాలిగౌరాల మండలం వివిధ గ్రామాలలో పర్యటించి ఈ రోజు మన తుంగతుర్తి మండల కేంద్రం రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్రామాలకు తిరిగి అద్దంకి దయాకర్ అన్న గారికి అత్యధిక మెజార్టీ ఏందో గెలిపించి మా సమస్యలను పరిష్కరిస్తారని నమ్మకంతోనే దయాకర్ అన్న గారికి మా మద్దతు తెలియజేస్తున్నాం.